హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే బేబీ వెయిట్ ఫర్ నార్మల్ డెలివరీ అంటే బేబీ బరువు అనేది ఎంత ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో చివరి వరకు అయితే చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చెయ్యండి అలాగే డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలుపుదాం ఏంటంటే చాలామంది కూడా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనుకుంటారు నార్మల్ డెలివరీ అవ్వాలని కోరుకుంటారు ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితే బేబీకి గర్భిణికి కూడా ఇద్దరికి ఎలాంటి సమస్యలు అనేది హెల్త్ పరంగా రాదు అలాగే రికవరీ అనేది కూడా చాలా తొందరగా అవుతుంది అనేది చాలా మందికి నార్మల్ డెలివరీ అయితే బాగుంటుందని చాలామంది కోరుకుంటారు అయితే నార్మల్గా చెప్పాలంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే బేబీ వెయిట్ కూడా దాన్ని బట్టి కూడా నిర్ణయించాలి అంటే బేబీ బ అంటే మనకి నార్మల్ డెలివరీ అవ్వాలంటే బేబీ వెయిట్ అనేది ఎంత ఉండాలి అంటే ఫస్ట్ ఇది టూ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుండి అలాగే త్రీ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండాలంటే రెండున్నర కేజీ నుంచి మూడున్నర కేజీ ఈ మధ్యలో ఉంటేనే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది టూ కేజీ టూ కేజీస్ కంటే తక్కువగా ఉంటే వాళ్ళని లో బర్త్ వెయిట్ అని అంటారు వాళ్ళు ఎన్ఐసియులు ఉంచుతారంటే మనకి చూడండి చాలా మందికి కూడా లో బర్త్ వెయిట్తో పుట్టిన పిల్లలు వెంటనే ఐసీయూలు పెడతారు సో అది అలాగే మనకి త్రీ అంటే మూడు కేజీల ఐదు వందల గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే ఫోర్ కేజీ ఇలా ఉంటే మాత్రం మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండదు సో కొంతమందికి ఫోర్ కేజీస్ వెయిట్ ఉన్నా సరే బేబీ తల భాగం చాలా చిన్నదిగా ఉండి సర్వీస్లో ఫిక్స్ చేసుకుంది అంటే అప్పుడు ఖచ్చితంగా కూడా మనకి ఫ్రీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది బట్ నార్మల్గా చెప్పాలంటే బేబీ వెయిట్ అనేది ముఖ్యంగా మనకి టూ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి త్రీ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటేనే మనకి ఈజీగా డెలివరీ అనేది జరుగుతుంది అలాగే మనకి ఈ వెయిట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ మనకి ఎయిత్ మంత్లో గ్రోత్ స్కానింగ్ అనేది తీస్తారు కదా సో ఆ గ్రోత్ స్కానింగ్లో బేబీ వెయిట్ అనేది మీకు ఎయిత్ మంత్లో వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒకటిన్నర కేజీ కంటే తక్కువగా ఉన్నా లేకపోతే ఒకటిన్నర కేజీ అలా ఉన్నా సరే నైన్త్ మంత్కి వచ్చేసరికి టూ కేజీస్ అబవ్ అనేది బాగా వస్తుంది బేబీ అలాగే మీకు ఈ గ్రోత్ స్కానింగ్లోనే టూ పాయింట్ ఫైవ్ టూ కేజీస్ ఎలా ఉంది అంటే ఇంకా నైన్త్ మంత్కి వచ్చేసరికి బేబీ వెయిట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది సో అప్పుడు బేబీ ఎక్కువగా ఎయిత్ మంత్లోనే టూ కేజీస్ కంటే ఎక్కువగా ఉంటే నైన్త్ మంత్కి వచ్చేసరికి ఇంకా బేబీ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది కాబట్టి అప్పుడు మనకి త్రీ కేజీస్ అబవ్ ఫోర్ కేజీస్ అనేది అయిపోతుంది సో అలాంటప్పుడు మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు గ్రోత్ స్కానింగ్ తీసుకునేటప్పుడు అందులో బేబీ వెయిట్ అనేది ఖచ్చితంగా చూసుకోండి ఎంత అనేది సో మీకు చెప్పాను కదా టూ కేజీస్ ఇలా ఉంది అంటే మీరు ఎయిత్ నైన్త్ మంత్కి వచ్చేసరికి బేబీ వెయిట్గా అనేది చాలా తొందరగా అవుతుంది ఎందుకంటే వీక్లీకి మినిమము టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మినిమము పావు కేజీ అంత వెయిట్ అయినా సరే బేబీ వీక్లీ వీక్లీ పెరిగిపోతుంది అది ఎయిత్ మంత్ నైన్త్ మంత్లోనే చాలా తొందరగా గెయిన్ అయినది అవుతుంది కాబట్టి మీరు గ్రోత్ స్కానింగ్లో బేబీ యొక్క వెయిట్ని గమనించి టూ కేజీస్ కంటే ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు మీరు డైట్ని ఒక ప్రణాళికబద్ధంగా తినాలి అలా అయితే బేబీ మరీ ఓవర్ వెయిట్ అనేది పెరగకుండా మినిమం కావాల్సినంత వెయిట్ అంటే త్రీ కేజీస్ త్రీ కేజీ కేజీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా పెరిగి మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది సో మరీ తక్కువగా ఉందనుకోండి వన్ పాయింట్ ఫైవ్ తక్కువగా ఉంటే అప్పుడు మీరు డైట్ అనేది చాలా ఎక్కువగా తీసుకొని ప్లాన్ చేసుకోవాలి అలా తీసుకుంటే అప్పుడు బేబీ వెయిట్ గెయిన్ అయ్యి మీకు ఫ్రీగా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఉంటుంది సో చెప్పాను కదా రెండున్నర కేజీ నుంచి మూడున్నర కేజీ మధ్యలో ఉంటేనే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది సో ఇది ఈ రేస్ట్ వీడియో మీకు ఇంకేమైనా ఇందులో డౌట్స్ ఉన్నాయా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్